నీ ప్రభుత్వంలో 14 సంవత్సరాలు సీఎం నిన్న వర్ణ రామయ్య అంటున్నాడు 14 సంవత్సరాల సీఎం 20 40 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు వాడి సొత్తు నువ్వు వర్ణ రామయ్య నీకు కూడా చెబుతున్నాం క్రైస్తవులను ఎందుకు అలా మాట్లాడాడు వాడి సంవత్సరం వాడి ఉన్న 14 సంవత్సరాలలో వాడు ఏ చర్చికి వెళ్ళలేదా ఏ మసీదుకి వెళ్ళలేదా అంటే అప్పుడు క్రైస్తవులు మీకు ఓట్లు కావాలి కాబట్టి నువ్వు క్రైస్తవులను బుజ్జగించావు మరి క్రిస్మస్ తోపు ఇచ్చినప్పుడు ఏమైందిరా నీకు ఆ రోజు క్రైస్తవులకు ఇటువంటి తోపాలు ఇవ్వకూడదని నీకు తెలియదా క్రిస్మస్ తోప రంజాన్ తోప ఇచ్చి ఈరోజు మన క్రైస్తవులను నువ్వు బాధ పెడతావా హింస పెడతావా క్రైస్తవులు తప్పుగా అర్థం చేసుకున్నారు వరే ఏమన్నాడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు నీకుందా అది నువ్వు సమర్థిస్తావా నా కొడక అమ్మాయికి పుట్టినవాడు అంటారా నువ్వు చంద్రబాబు నాయుడు అన్న మాట నువ్వు సమర్థిస్తావా క్రైస్తవులు తప్పుపడతావా నువ్వు ఏ జాతికి పుట్టిన నా కొడుకురా నువ్వు క్రైస్తవులు తిరగబడితే నా కొడక నిన్ను నీ నాయకుణ్ణి మసి చేస్తారు ఏమనుకుంటున్నావో వర్ర రామయ్య వాడు అన్న తప్పు కాదా గుడుల ముందు ఉండి కన్వర్షన్ చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి కన్వర్షన్ చేపిస్తున్నాడా ఎక్కడైనా చూసావా జగన్మోహన్ రెడ్డి గుడులలోకెళ్ళి మీరు మారండి అది మారండి ఇది ఎక్కడైనా చెప్పడం విన్నామంటారా నువ్వు తాగుబోతున్నా కొడక అమ్మాయికి పుట్టిన నా కొడక అయితే నువ్వు కాదు నీ జాతికి నువ్వు మేలు చేసుకొని నా కొడుకు 14 సంవత్సరాలలో మాదిగ జాతికి ఏం చేసావురా నువ్వు ఈరోజు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ ఇస్తున్న చంద్రబాబు నాయుడింది మాట్లాడింది తప్పు కాదా ఎదవ నా కొడక నీ బతుకంతా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా నువ్వు మారలేదు బయటకు రాజకీయం లేకొచ్చినా నువ్వు మారలేదు కాబట్టి బుద్ధి తెచ్చుకొని ఇంకొకసారి నాలిక జారి మాట్లాడావా నువ్వు ఏ చర్చి ముందు వచ్చినా ఏ ఎస్సీ కాలనీలో తిరిగినా నిన్ను చెప్పు తీసుకొని కొడతాం రామయ్య గుర్తుపెట్టుకో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి